పంజాబ్లోని అమృత్సర్ లో దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని అఠారీ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ దగ్గర ఓ విదేశీ వ్యక్తి దగ్గర బుద్ధుడి విగ్రహం గుర్తించారు అమృత్సర్ కస్టమ్స్ అధికారులు వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వారిచ్చిన సమాచారం ప్రకారం విగ్రహం క్రీస్తు శకం లేదా శతాబ్దానికి చెందినదిగా ధృవీకరించారు భారత పురాతన వస్తువుల చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం విగ్రహాన్ని పురాతన వస్తువుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నారు విగ్రహాల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ దగ్గర ఓ విదేశీ వ్యక్తి దగ్గర బుద్ధుడి విగ్రహం గుర్తించారు అమృత్సర్ కస్టమ్స్ అధికారులు వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వారిచ్చిన సమాచారం ప్రకారం విగ్రహం క్రీస్తు మూడవ శతాబ్దానికి చెందినదిగా ధృవీకరించారు భారత పురాతన వస్తువుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం విగ్రహాన్ని పురాతన వస్తువుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నారు విగ్రహాల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు